వెనుకొండపట్నంలోని జాలాలపాలెం రోడ్ డొంక రోడ్లో చోరీ జరిగింది. ఆరోగ్య సమస్య కారణంగా ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు వెళ్లిన సమయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారని ఇంటి యజమాని తెలిపారు. ఇంటి గేటు తాళం పగలగొట్టి కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. బీరువాలో ఉన్న విలువైన వెండి వస్తువులు, డబ్బు, టీవీ, ల్యాప్టాప్ అపహరించుకు వెళ్లారు దొంగలు. గేటు తలుపులు తెరిచి ఉండడంతో పక్కనే నివాసం ఉంటున్న స్థానికులు ఫోన్ ద్వారా ఇంటి యజమానికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన బయలుదేరి నివాసానికి చేరుకున్నారు. సుమారు 2 లక్షలకు పైగా చోరీ జరిగినట్టు ఇంటి యజమాని తెలిపారు. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మీరేను పోలయ్య, ఈ జయనారెడ్డి గారు ఇచ్చిన ఇళ్లలో ఇల్లు కొనుక్కొని 1 సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా మిస్సెస్కి కళ్ళ ఆపరేషన్ కోసం హైదరాబాద్ వెళ్ళాము. మరి 2 రోజులు అయింది. మేము వచ్చే లోపల ఈ రకంగా జరిగింది. ఇన్ని పగలు కొట్టించి తీసుకున్నారని చెప్పి ఇంట్లో వచ్చి ఇంటి సామాన్లు, టీవీ, ల్యాప్టాప్ తీసుకెళ్ళారు. డబ్బులు చిల్లర ఉన్నాయి, 10-15 వేలు అంతవరకు. మాకు 8 వాళ్ళు ఫోన్ చేశారండి. మేము గుంటూరులో ఉంటున్నాం. గుంటూరు నుంచి మేము నైట్ 9:30 వచ్చాము. పక్కన వాళ్ళు చూసి మాకు ఫోన్ చేశారు, డోర్ తీశారు ఏందని లైట్లు వేసి పెట్టారు. వాళ్ళు చూసి మాకు ఫోన్ చేస్తే మేము వచ్చాము. మేము వచ్చే లోపల మా బావగారిని పంపించి కేసీఐ పెట్టించాడు. అది